अंदर की नमस्कार కొన్ని విషయాల్లో ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని చెప్పి చాలా మనసుకి చాలా బలంగా అనిపించినా సరే కొంతమంది చేసేటువంటి కొన్ని గలీజ్ పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తప్పని పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి మాకు వస్తుంది చేసింది ఏదో పని ఒక చండాలమైన పని దానికి తోడు మళ్ళా దానికి సిగ్గు లేకుండా బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని కులం కలరించుకుంటాడు ఒక మనిషి अतने वाईएसआरसीपी एमपी गोरंट्ल माधव ओक रेप केसु अक्यूज्ड की एमपी टिकेट इच्ची आ पार्टी गुर्त मीद गेलिपिंचुकोनी कूर्चोबेट्टी अक्कड पार्लमेंट की पंपिस्तारु जगन्मोहन रेड्डी आ एमपी एं चेस्तारय्या अंटे उन्नटुवंटि आडवाळ्ळनि भयपेट्टो लोंग तीसुकोनो इलांटि చేయకూడనటువంటి పనులు చేస్తూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో కియా మోటార్స్ విషయంలో చూసావు తర్వాత చూసావు ఎవరెవరైతే కంపెనీ ప్రతినిధులు ఉంటారో వాళ్ళని వీధి రౌడీల కన్నా కూడా దారుణంగా వాళ్ళని బయటకు వచ్చి బెదిరిస్తాడు పార్లమెంట్ లో సాటి పార్లమెంట్ సభ్యులు మహిళలు మాట్లాడుతుంటే వెకిలి చేష్టలు చేస్తాడు సాటి పార్లమెంట్ సభ్యులు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడుతుంటే చిన్న చూపు చూస్తాడు ఇంత చేసి సిగ్గు లేకుండా ఇవాటి రోజున బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మా పార్టీ గురించి మాట్లాడతావా ఎక్కడ వెతికి అక్కడ జనాలు వాళ్ళ రోజున ఏ వెతికి తీసుకొని నీ వెనక పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇది పరిస్థితి ఇది వాస్తవ పరిస్థితి వాడు వీడు ఇదో నువ్వు మాట్లాడే భాష ఒక ఎంపీ అయి ఉంది ఏ మాకు మాట్లాడాం రాదా మేము మాట్లాడలేమా నువ్వు మాట్లాడే భాషలో ఒక పత్రిక గురించి మాట్లాడతావు ఒక టీవీ ఛానల్ గురించి మాట్లాడతావు మా పార్టీకి చెందినటువంటి నాయకుల గురించి మాట్లాడతావు ఒరే నాయన నువ్వు చేసిందే ఏదో పని చేతనైతే దానికి సంబంధించి ఏదైనా ఎక్స్ప్లనేషన్ ఏమన్నా ఇయ్యగలిగితే ఇచ్చుకో అది చేతగాక బయటకు వచ్చి మళ్ళీ మా పార్టీకి చెందినటువంటి నాయకుల్ని మమ్మల్ని నిందిస్తావా ఏ జిమ్ వీడియో నాది ఎవరన్నా నలభై మీద తలపై ఉన్న జిమ్ వీడియో నిజంగా బిలీవ్ చేస్తాడా దాన్నే మార్క్ చేశాడా నాయన అది చెప్పు నువ్వు ముజంగా నేను ముద్ద నిజంగా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఒక ఎంపీకి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నిట్లో ఏ ఒక్కటి నీకు లేకపోయినా సరే ఒక ఎంపీ టికెట్ నీకు ఇచ్చారు గెలిచావు ఏదో ఉన్న టెన్యూర్ లో కనీసం ఏదో ప్రజలకి మంచి చేసినా చేయకపోయినా ఇట్లాంటి దరిద్రాలు ఏదో ప్రజలకు చూపించారు కదా మళ్ళా దానికి తోడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ కుట్ర ఏం కుట్ర నీ వీడియో నీ వాళ్ళు ఎవరో బయట పెడితే దానిలో టీడీపీ కుట్ర ఉంది దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోలేక మా పార్టీ మాట్లాడతావు ఇవాటి రోజున సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి మహిళా మంత్రులకి జగన్మోహన్ రెడ్డి ఆ దీంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మహిళా ఎమ్మెల్యేలకి ఎంపీలకి స్ట్రైట్ క్వశ్చన్ ఇంత అధ్వానంగా ఇంత దరిద్రంగా మహిళల్ని కించపరుస్తూ మహిళా లోకానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఇవాళ రోజున మీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ బిహేవ్ చేస్తుంటే ఏం మీ నోళ్ళు ఏది ప్లాట్ వేసుకొని అతికించుకున్నారో లేకపోతే కుట్లేసేసుకున్నారో మీ నోళ్ళకి ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊ అంటే అంటే రోడ్డు మీదకి వచ్చి ఓ జగన్నా మహిళలకి ఏదన్నా అయితే జగన్నే వస్తాడు ముందర గన్ను కన్నా ముందర మా జగన్ వస్తాడు అని చెప్పి అరిచావు కదా ఏదన్నా ఎక్కడున్నావు ఎక్కడ మారిపోయావు లేక నిద్రపోతున్నావా వైఎస్ఆర్ మీ పార్టీ వైఎస్ఆర్సీపీ సరే ఇందాక ఆల్రెడీ ఎక్కడో నెట్లో కూడా చూస్తే వైఎస్ఆర్సీపీ అంటే దాన్ని ఫుల్ ఫామ్ కూడా మార్చేశారు పాపం శృంగార రాజకీయ పార్టీ అని పెట్టేశారు అర్థమైందా ఇన్ని జరుగుతుంటే
ఎక్కడ పోయావు నువ్వు లేకపోతే ఇవాంటి రోజున ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడినటువంటి గొంతు చించుకొని అరిచినటువంటి వాసిరెడ్డి పద్మ గారికి ఇవాళ రోజున కనపడట్లేదా వినపడట్లేదా లేకపోతే మీ చెవుల్లో ఏమన్నా తీసం పోసుకున్నారా కళ్ళకి ఏమన్నా గుడ్డలు కట్టేసుకున్నారా గంతలు కట్టుకున్నారా ఇలాంటివి ఏం కనపడట్లేదా మీకు ఏమీ చేయకుండానే సోషల్ మీడియాలో ఏదో ఫేక్ ప్రొపగాండా చేస్తున్నారు ఫేక్ ప్రొపగాండా చేస్తున్నారు అని చెప్పి ఎవరు నిలువడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ 24 గంటలు కూడా టార్చర్ చేసేటువంటి ఒక కుసంస్కృతికి మీరు వాళ్ళ రోజున తెరవేశారు కదా ఇలాంటి ఒక దరిద్రమైనటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి మీ ఎంపీ చేసినటువంటి దరిద్రం మీకు ఎందుకు అర్థమవుతాయి వాళ్ళ రోజున దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి మీకు వచ్చినటువంటి బాధ ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున ఎందుకు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు అంటే మీకు ఏదైతే విశ్వసనీయత విలువలు అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడతావు కదమ్మా జగన్ రెడ్డి ఇవాళ రోజున అవేమి మీకు లేవన్నమాట ముఖ్యంగా మహిళా లోకం పట్ల మీకున్నటువంటిది కేవలం డిస్రెస్పెక్ట్ మాత్రమే అగౌరవం మాత్రమే చిన్న చూపు మాత్రమే మహిళల్ని గౌరవించేటువంటి సంస్కృతి ఉంటే గనక ఒక రేగర్ క్యూస్ కి నువ్వు ఎంపీ టికెట్ వేయ్యవు ఇలాంటి ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అతన్ని నువ్వు కొమ్ము దాంతో ఇవాళ రోజున నీ పార్టీలో ఉంచుకో ఒక దళితుని చంపినటువంటి ఎమ్మెల్యేని నీ పార్టీలోనే ఉంచుకుంటావు మహిళలతో అసభ్యకరంగా బిహేవ్ చేసేటువంటి ఎంపీని నీ పార్టీలోనే ఉంచుకుంటావు చనిపోయినటువంటి వాళ్ళ గురించి అవార్డులు చెవాపులు వాళ్ళ కుటుంబాల గురించి నీచంగా మాట్లాడేటువంటి పేదలను కుక్కలు కూడా నీ పార్టీలోనే ఉంచుకుంటావు ఎన్ని రోజులు నడిపిస్తావు ఈ బాధ్యతలన్నీ ఇప్పటికైనా సరే ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి కామాంధులకి శిక్షించాలి వాళ్ళని శిక్షించాలి ఇలాంటి కామాంధులని మీ పార్టీలోంచి ఫస్ట్ సస్పెండ్ చేయి ఏమాత్రం నీకు నువ్వు మాట్లాడేటువంటి విశ్వసనీయత విలువలు నిజాయితీ నిబద్ధత మహిళా సాధికారత మహిళా పక్షపాత ప్రభుత్వం అన్ని మాట్లాడతావు కదా కథలు చెప్తూ ఉంటావు కదా ఎప్పుడు కూడా అవన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇవాటి రోజున వాటన్నిటికి ఆ పదాలకు ఏమాత్రమైనా సరే నువ్వు న్యాయం చేస్తావు అని అనుకుంటే ఇమ్మీడియట్ గా ఇలాంటి వాళ్ళందరినీ కూడా నీ పార్టీలోంచి సస్పెండ్ చేయి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ మహిళా లోకం దీని మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటోంది లేకపోతే మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అదే మహిళలు బయటకు వచ్చి మీ వాళ్ళని ఎవరెవరైతే ఇలాంటి ఎందుకనంటే మీ పార్టీలో అందరూ గంట అరగంట మంత్రులు ఏం ఎప్పుడు వస్తావు ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఇట్లా మాట్లాడేటువంటి ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు కదా ఆ ప్రబుద్ధులందరినీ పట్టుకొచ్చి రోడ్డు మీద గుంజుకొచ్చి ఇవాళ ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారు కదా మీ ఎంపీ గారిది ఆ రకంగానే తరిమి తరిమి కొడతారు ప్రజలు మహిళలు ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులు తీసుకొని పెట్టే రోజులు దగ్గరలో ఉంది ఎందుకంటే ఇంత 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 అగ్రెసివ్ గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సిగ్గుపడుతున్నామండి రాష్ట్ర పరువుని నడి బజార్లో పెట్టి వెళ్ళి వాటి రోజున ఏ రకంగా తీస్తున్నారు అనేటువంటిది చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తుంది ఒక సన్ రైజ్ స్టేట్ గా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ రోజున వీళ్ళు ఇంత దారుణంగా ప్రజలు మన గురించి అంటే పక్క రాష్ట్రం వాళ్ళు లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా మన గురించి మాట్లాడుకుంటున్నారు ఇవాళ పార్లమెంట్ లాబీలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎంపీ గారు చేసినటువంటి ఘనకార్యం గురించే మాట్లాడుతున్నారు అంతటి దౌర్భాగ్యానికి రాష్ట్రాన్ని వీళ్ళు ఇవాళ రోజున తీసుకొచ్చేశారు ఇప్పటికైనా సరే బయటకు వచ్చి నోరు మెదిపితే మాట్లాడు జగన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఊ అంటే ఆ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అచ్చెన్నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద అవాములు చవాములు పేలేటువంటి రోజా గారు బయటకు వచ్చి మాట్లాడండి మీ ఎంపీ చేసినటువంటి ఘనకార్యం గురించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పట్టి మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది ప్రజల నుంచి ఏ రకమైనటువంటి రియాక్షన్ వస్తుందా అనేటువంటి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇమ్మీడియట్ గా అట్లాంటి వాళ్ళని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పారేయండి అట్లీస్ట్ నిజాయితీ నిబద్ధత విశ్వసనీయత ఆ పదాలకు ఏదన్నా వాల్యూ తీసుకురండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా తెలుగు వారి తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గట్టి యాక్షన్ ఉంటుంది వీళ్ళని ఏ రకంగా బుద్ధి
బుద్ధి చెప్పాలో మహిళలే బుద్ధి చెప్తారు ఇంకొకసారి ఇలాంటి చందాలకు వీళ్ళు తాగివ్వకుండా మహిళలకు ఏ రకమైనటువంటి గౌరవం ఇవ్వాలో అది ఇచ్చేట్టుగా తప్పకుండా యాక్షన్ తీసుకోబడుతుంది ఒక సిగ్గు ఎగ్గు లేని మనుషులు మానవతా విలువలు లేనటువంటి మనుషులు వాడి వరసలు తెలియనటువంటి మనుషులు అక్కడ ఉన్నప్పుడు వి కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్ మీరే గమనించండి అమ్మా ఒక ఎంపీ అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎంపీ వాళ్ళ రోజున ఇలాంటి ఒక వీడియో తన గురించి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చి ఏ ప్రెస్ మీట్ పెట్టాడు నా జిమ్ వీడియోను మీరు మాఫ్ చేశారంటారా ఇదే మాట బయట అన్నారనుకోండి కర్రలు పట్టుకొని కొడతారు జనాలు తరిమి తరిమి కొడతారు వాళ్ళకి ఏమా ఎంత ఎంత అసలు ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ లెఫ్ట్ ఇన్ దెమ్ ఎనీ కామన్ సెన్స్ లెఫ్ట్ ఇన్ దెమ్ మీరు అన్నట్టుగా చిన్నపిల్లల పేర్లు తీసుకొస్తారు కుటుంబాల పేర్లు తీసుకొస్తారు అంటే వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ మెకానిజం లో వాళ్ళ డిఫెన్స్ మెకానిజం లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతవరైనా దిగజారుతారు వాళ్ళు అదా పాతాళానికి కూడా దిగజారుతారు దట్ ఈస్ వైఎస్ఆర్ సిపి అదా పాతాళానికి దిగజారి వాళ్ళ కుసంస్కారాన్ని వాళ్ళే ప్రదర్శించుకుంటారు అదే వైఎస్ఆర్ సిపి ఎదవలందరూ కలిసి వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు అందుకే ఆ వై అక్కడ ఆవిడ మాట్లాడతారు దానికి మనం ఆన్సర్ ఇవ్వాలా లక్ష్మీపార్వతి మాట్లాడిన దానికి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడ తెలియదు పదవి కోసం డబ్బుల కోసం ఏదైనా సరే మాట్లాడే వాళ్ళని ఐ డోంట్ థింక్ వాళ్ళ వాళ్ళకి అసలు అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలని కూడా నేను అనుకోను ఒకటి ఏంటంటే అమ్మా ఒక కుటుంబం విషాదంలో ఉంది ఆ కుటుంబానికి కూడా ఇట్ ఇస్ అ షాక్ టు దెమ్ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అట్లాంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళ వినోదానికి వాడుకుంటున్నారు అని అంటే అంతకన్నా నీచం ఇంకేమీ లేదు ఒకటే చెప్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారి ఆడబిడ్డల గురించి మాట్లాడినటువంటి ఆ కుసంస్కారులకి ప్రజలే బుద్ధి చెప్తారు ఇదే వాళ్ళ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నాడా అతను అతను కానీ ఆ ఎంపీ కానీ లక్ష్మీ పార్వతి కానీ నేను ఏదైతే కూర్చొని ట్విట్టర్లో వార్తలు లేకపోతే వాళ్ళ ఆఫీసులలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి అప్పుడు ఉంటుంది వాళ్ళకి సినిమా ఇంకొక విషయం ఏంటంటే ఒక దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులకి ఏమో బీపీ వస్తే కార్యాలయాలు పగలగొడతారు సుత్తులతోటి నెత్తులు పగలగొడతారు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్నగారు అభిమానులు నందమూరి అభిమానులు నారా అభిమానులు చాలా సంయమనం పాటిస్తారు ఎందుకనంటే మా నాయకుడు మాకు నేర్పినటువంటి సిద్ధాంతం అది సంయమనం అనేటువంటిది మా నాయకుడు మాకు నేర్పినటువంటి సిద్ధాంతం సంస్కారం అనేటువంటిది మా నాయకుడు మాకు నేర్పినటువంటి సిద్ధాంతం ఇలాంటి ఊర ముక్కలు ఎంత వైగినా సరే ఆ కుటుంబానికి ఉన్నటువంటి విలువ తగ్గదు ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఇమేజీ పోదు కేవలం వాళ్ళ నోరు నొప్పి తప్పించి ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే పచ్చకాపల్లి రోడ్డు ఊరంతా పచ్చగడే కనబడుతుంది వాళ్ళు వాళ్ళ రాబోయే చెప్పారు సో కాబట్టి ఖచ్చితంగా పక్క వాళ్ళ మీద కూడా రాయేది పోయేది ఉంది అనుకుంటారు వాళ్ళు అది వాళ్ళ సంస్కారం నెక్స్ట్ 1-on-1.